హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్నావిస్ కిచెన్ ఈరోజు మినపప్పుతో జంతికల్ని చేస్తున్నాను ఈ జంతికలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి వన్ గ్లాస్ వరకు మినప్పప్పుని తీసుకొని లో ఫ్లేమ్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఈ విధంగా చల్లారిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్లో మిక్సీ పట్టుకోవాలి అనేది లేకుండా స్మూత్గా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఒక గ్లాస్ మిన్నపప్పుకి పావు గ్లాస్ వరకు ఆయిల్ని వేడి చేసుకొని పిండిలో కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేడయ్యేలోపు మనం పిండిని జల్లించుకోవాలి ఒక గ్లాస్ మిన్నపిండికి నాలుగు గ్లాసుల బియ్య పిండిని తీసుకొని ఈ విధంగా జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకున్న పిండిలోకి టేస్ట్కి తగినంత కారంని యాడ్ చేసుకోవాలి అందులోకి సాల్ట్ అదేవిధంగా హాఫ్ టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ వరకు వాముని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి రెండు స్పూన్ల వరకు నువ్వులని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా నువ్వులని కూడా యాడ్ చేసుకొని ఒకసారి పిండిలో మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి చేసిన ఆయిల్ని పిండిలో వేసుకొని స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నార్మల్ వాటర్ని వేసుకొని చేయితో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కొద్ది కొద్దిగా వాటర్ అనేవి యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక ముద్దలా తయారు చేసుకొని దీన్ని చిన్న చిన్న ముద్దలా తీసుకొని జంతికల్ని వేసుకోవాలి ముందుగా ఆయిల్ని కానీ వాటర్ని కానీ దీనికి అప్లై చేసుకోవాలి అప్పుడు పిండి ఎక్కువగా అంటుకోకుండా జంతికలు అనేవి నీట్గా వస్తాయి ఈ విధంగా పిండిని పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక గిన్నెపై ఆయిల్ని అప్లై చేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో వేయడానికి ఫస్ట్ టైం చేసే వాళ్ళు అయితే కొద్దిగా భయపడతారు కాబట్టి ఈ విధంగా ఒక గిన్నె సహాయంతో కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకొని గిన్నెకి గిన్నెని తీసుకొని వేడైన ఆయిల్లోకి దీన్ని వేసేయాలి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఈ విధంగా జంతికల్ని ఆయిల్లో వేసుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే జంతికలు అనేవి మినప్పిండితో చేసిన జంతికలు రెడీ అయిపోయాయి చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి సో ఈ విధంగా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా నచ్చుతాయి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్